हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, अमेजॉन नुंडी वर्क फ्रॉम होम नोटिफिकेशन रावडम जरिगिंदि। इंदुकु एलिजिबिलिटी वच्चेसि इंटर अदे विधंगा ग्रैड्युएशन चेसि उंडाली, वाळ्ळु मात्रमे अप्लाई चेसुकोनि उंडाली। ग्रैड्युएशन लो फाइनल इयर अयिना वाळ्ळु कूडा अप्लाई चेसुकोवच्चु वर्क फ्रॉम होम। इंदुकु गानु एग्जाम उंडदु, अदे विधंगा फी कूडा उंडदु, 1 रूपी कूडा फी उंडदु अप्लाई चेसिनंदुकु। फ्रेंड्स, वर्चुअल टेक्निकल सपोर्ट अंटे एंटिदि ई वीडियो एक्सप्लेन चेस्तानु। अदे विधंगा ए विधंगा अप्लाई चेसुकोवालि दीनिपैन पूर्ति अवगाहन कल्पिस्तानु मी अंदरिकी। अमेज़न इंडियालो भागंगा वर्चुअल टेक्निकल सपोर्ट हैदराबाद इदन्नदि ओनली इंटर चेसिन वाळ्ळु, अदे विधंगा एवरैते ग्रैड्युएशन फाइनल इयर अदे विधंगा ग्रैड्युएशन अयिपोयिन वाळ्ळकु मात्रमे ई अवकाशं, चक्कनि अवकाशं अंडि। नेलकु 25,000 वरकु वस्तुंदि। फ्रेंड्स, చూడండి, స్క్రీన్ పైన చూస్తున్నాం, అంటే వర్చువల్ టెక్నికల్ సపోర్ట్ అంటే ఏంటి? దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కమ్యూనికేట్ విత్ కస్టమర్స్ ప్రైమర్లీ త్రూ మెయిల్ ఆర్ చాట్ అండ్ ఫోన్ అండ్ యూటిలైజ్ ఏ వెరైటీ ఆఫ్ సాఫ్ట్వేర్ టూల్స్ టు నావిగేట్ కస్టమర్స్ అకౌంట్స్. ఫ్రెండ్స్, మీరు అన్నది మెయిల్ ద్వారా అదేవిధంగా చాటింగ్ ఆర్ ఫోన్ కాల్ చేసి వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చేస్తే వాళ్ళకు ఈజీ వేలా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. దీనికి గాను ట్రైనింగ్ కూడా వాళ్ళే ఆన్లైన్లో ఇస్తారు. అదేవిధంగా చూస్తున్నారు కదండి, మోడల్ ఫర్ ఇండియా విచ్ డీల్స్ విత్ డివైజెస్ అండ్ డిజిటల్ కాంటెంట్. విటిఎస్ అసోసియేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ లొకేషన్ అప్రూవ్డ్ బై అమెజాన్. ఎవరైతే ఉన్నారో మన ఇండియా మొత్తం వైడ్, ఓన్లీ ఇండియా మొత్తం ఏ స్టేట్ అయినా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు చూడండి, చక్కగా ఇచ్చారు. ఎవరైతే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగున్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. అండ్ అదేవిధంగా కొంచెం టెక్నాలజీ, అదేవిధంగా ల్యాప్టాప్ బేసిక్ స్కిల్స్ తెలిసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో ఒకవేళ మీకు తెలియకుండా వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు, 1 మంత్ వరకు ట్రైనింగ్ ఇస్తారు. వితిన్ ఈ వీక్లో లాస్ట్ డేట్ అనేది అయిపోతుందండి. ఎంత వీలైతే అంతమంది ఎవరైతే ఫైనాన్షియల్ బర్డెన్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం డ్యామ్ షూర్గా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. చూస్తున్నారు కదండి స్క్రీన్ పైన, యాక్షన్ ఓరియంటెడ్, సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ ఆర్గనైజేషన్. అదేవిధంగా స్కిల్స్ అనేది యాక్షన్ ఓరియంటెడ్, అదేవిధంగా సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. అదేవిధంగా ముఖ్యంగా మీకు ఉండాల్సింది పేషెన్స్ ఉండాలి. ఎలాగో 5 to 6 hours వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ షిఫ్ట్ ఓరియంటేషన్ ఉంటుందండి, డే షిఫ్ట్ అయితే డే షిఫ్ట్, వాళ్ళు చెప్పిన విధంగా నైట్ షిఫ్ట్ అయితే నైట్ షిఫ్ట్, వాళ్ళు చెప్పిన విధంగా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అదేవిధంగా గుడ్ కంపోజిషన్ స్కిల్స్ ఉండాలి. ఏబుల్ టు కంపోజ్ గ్రామటికలీ కరెక్ట్ అండ్ కన్సీ, అంటే మీరు చక్కగా మాట్లాడాలి గ్రామర్ విధంగా, ఐ మీన్ కంపోజిషన్ స్కిల్స్ మాత్రం చక్కగా ఉండాలి. అదేవిధంగా ఏబుల్ టు యూజ్ ఏ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ కంప్యూటర్ సిస్టమ్ విత్ విండోస్ 7 ఆర్ మైక్రోసాఫ్ట్ అవుట్లుక్. 7 అయినా పర్లేదు, 8.5 Pro అయినా పర్లేదు, ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్ ఉండాలి. ల్యాప్టాప్ అయినా అదేవిధంగా కంప్యూటర్ ఏదున్నా పర్లేదు. గుడ్ టైపింగ్ స్కిల్స్ ఉండాలి, ఫాస్ట్గా టైప్ చేసే స్కిల్స్ ఉండాలి. అదేవిధంగా చూస్తున్నారండి డీటెయిల్గా ఉన్నాయి ప్రిఫర్డ్ క్రైటీరియా. ఫస్ట్ అయితే మీకు సెల్ఫ్ డిసిప్లిన్, అదేవిధంగా పేషెన్స్ మాత్రం 100% పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ లేకపోతే చాలా కష్టమండి. అదేవిధంగా ఇది ఎవరికి చాలా యూస్ఫుల్ అయితే అంటే, ఇప్పుడు ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారో వాళ్ళకు అండ్ అదేవిధంగా గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ చేస్తున్న వాళ్ళకు మాత్రం 100% యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకు ఆన్లైన్ క్లాసెస్ నడుస్తున్నాయి. 1 అవర్ గ్యాప్ ఇచ్చి ఈ విధంగా ఇది కంటిన్యూ చేయండి. సిమల్టేనియస్లీ ఆ క్లాసెస్ వినుకుంటా ఇది కూడా చేయొచ్చు. క్లాసెస్ అని వచ్చేసి మొబైల్లో వినండి, అదేవిధంగా ల్యాప్టాప్లో ఈ వర్క్ చేస్తున్నట్టయితే బోత్ సిమల్టేనియస్లో 2 వర్క్స్ అయిపోతాయి. ఇటు శాలరీ వస్తుంది, అటు నాలెడ్జ్ వస్తుంది. నాకు తెలిసిన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను. చూస్తున్నారండి స్క్రీన్ పైన, షుడ్ ఎన్ష్యూర్ వర్క్ లైక్ ఎన్విరాన్మెంట్ విత్ నో డిస్టర్బెన్స్. అదేవిధంగా మీరు ఏంటంటే డిస్టర్బెన్స్ లేని వాతావరణంలో మాత్రం ఈ వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు కమ్యూనికేట్ అయ్యేటప్పుడు ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే మాత్రం ఆ డీల్ అనేది క్యాన్సిల్ చేస్తారు. సో దానివల్ల మీకు ఇబ్బంది పడుతుంది, మీ జాబ్ కూడా తీసేయడానికి ఆస్కారం ఉంటుందండి. ప్రతి ఒక్కటి డీటెయిల్గా మీరు కూడా చదువుకోండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో మాత్రం లింక్ ఇస్తాను, లింక్ని బట్టి మీరు అప్లై చేసుకోండి. ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినట్టయితే సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినట్టయితే ఫైనల్ ఇయర్ ఉన్న సరిపోతుంది, సర్టిఫికేట్ మాత్రం ఉండాలి. చూడండి ఏ విధంగా ఉండాలి, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనండి, ఎఫెక్టివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇంక్లూడ్ ఏ డిసిజన్ మేకింగ్, ద టైం మేనేజ్మెంట్ అండ్ ఇమీడియట్
ఇమీడియట్ టాస్క్ హ్యాస్ అసైన్డ్ ఏబుల్ టు అప్రోచ్ ప్రాబ్లమ్స్ లాజికల్లీ అండ్ రొటేషనల్లీ. చూడండి ఫ్రెండ్స్, ఏదైనా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, అదేవిధంగా ఏదైనా ప్రాబ్లం వచ్చేస్తే మీరు వాళ్ళు లాజికల్ అదేవిధంగా క్రియేటివ్గా ఆలోచించి మీరు తొందరగా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ తొందరగా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. అలా చేస్తేనే మీకు ఇంకా శాలరీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు కొంచెం లేట్ చేసినట్టయితే మీ యొక్క జాబ్ కూడా పోవడానికి అవకాశం ఉంది. అమెజాన్ వరల్డ్ వైడ్లో చాలా అతిపెద్ద ఈ కామర్స్ సంస్థలో ఒకటి. ఇప్పుడు వాళ్ళకు స్టాఫ్ రిక్రూట్మెంట్ అవసరం, సో అందుకోసమే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వాళ్ళు స్టాఫ్ని రిక్రూట్మెంట్ చేయడానికి చూస్తున్నారు. సో ఈ ఇలాంటి అవకాశాన్ని మాత్రం వదులుకోకండి. క్వాలిఫికేషన్ కూడా రిక్వైర్డ్ చూపిస్తున్నాం, 10+2, అదేవిధంగా గ్రాడ్యుయేషన్, ఎనీ గ్రాడ్యుయేషన్ బీఎస్సీ బీకామ్ బీబీఏ ఏ గ్రాడ్యుయేషన్ అయినా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. షిఫ్ట్ కానీ రొటేషనల్ విధంగా ఉంటుంది, నైట్ షిఫ్ట్ అయితే నైట్ షిఫ్ట్, డే షిఫ్ట్ అయితే డే షిఫ్ట్ చూడండి. అండ్ డిస్క్రిప్షన్ కూడా చూడండి, అమెజాన్ ఇండియా డిస్క్రిప్షన్, ఇండియా వర్క్ ఆన్ కాంప్లెక్స్ బిజినెస్ ఛాలెంజెస్ టు ఇన్నోవేట్ అండ్ కెరియర్ కెరియర్ అదేవిధంగా ఇన్నోవేటింగ్ కోసం ఈ జాబ్ అనేది ఎన్షూర్ చేస్తున్నారు. అదేవిధంగా ఇవి చూడండి, ఆల్రెడీ చేసాం మన అప్లికేషన్ ఫామ్కి వెళ్దాం, రిజిస్ట్రేషన్ ఫామ్కి వెళ్ళేద్దాం. జాబ్ రోల్ అండి వర్చువల్ టెక్నికల్ సపోర్ట్ హైదరాబాద్ అండి, హైదరాబాద్ సంస్థ హైదరాబాద్లో ఉంది. ఒక చూడండి మీకు ఏ విధంగా తెలుసని ఉన్నది, హౌ డిడ్ యూ ఫైండ్ అవర్ దిస్ జాబ్ అని ఉంది. సో నాకు తెలిసి నాకు వాట్సాప్ ద్వారా తెలిసింది, ఒకవేళ మీకు యూట్యూబ్ ద్వారా తెలిస్తే యూట్యూబ్ అని, ఫేస్బుక్ అయితే ఎనీ సోషల్ మీడియా. అదేవిధంగా మీ ఫస్ట్ నేమ్ అండి, ఫస్ట్ నేమ్ ఇవ్వండి. నా ఫస్ట్ నేమ్ ఇచ్చేసాను, రాజు అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒకవేళ లాస్ట్ నేమ్ కూడా ఉంటే మాత్రం లాస్ట్ నేమ్ ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి ఇవ్వండి, ఈమెయిల్ ఐడి మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి మాత్రం ఇవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ పేరెంట్ అవి ఇస్తే కొంచెం లిటిల్ బిట్ డిస్కస్ అవుతుంది, సో కొంచెం ప్రాబ్లం అవుతుంది. మీ పేరెంట్స్ ఇచ్చినట్టయితే ఏ మెసేజ్ వచ్చినా వాళ్ళకు మాత్రం వెళ్ళడం జరుగుతుంది. సో మీ మొబైల్ నెంబర్, మీ పర్సనల్ మొబైల్ ఇవ్వండి. అదేవిధంగా మీ యొక్క ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి అడుగుతుంది. ఒకవేళ మీకు 2 సిమ్స్ ఉంటే 2 సిమ్స్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఎంటర్ చేస్తున్నాను. అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయండి. నా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తున్నాను, నా డేట్ ఆఫ్ బర్త్ అని ఎంటర్ చేశాను. ఒకవేళ మీరు అంటే డిసేబుల్డ్ అయితే ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెట్టినట్టయితే వాట్ కైండ్ ఆఫ్ డిసేబిలిటీ అని అడగడం జరుగుతుంది. అందులో మీ క్రైటీరియా, ఒకవేళ లెగ్ అయితే లెగ్ మీ యొక్క క్రైటీరియాని బట్టి సెలెక్ట్ చేసుకోవడం ఉంటుంది. ఒకవేళ మీరు డిసేబిలిటీ కాకపోతే మాత్రం నో అని చూజ్ చేసుకోండి. జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ చూజ్ చేసుకోండి. తర్వాత సిటిజన్షిప్ ఉంది కదండి, సిటిజన్షిప్ మీరు ఇండియా అయితే ఇండియా, లేకపోతే అదర్ కంట్రీ అయితే అదర్ అని సెలెక్ట్ చేసుకోండి, అదర్స్ అని. అడ్రస్ డీటెయిల్, అడ్రస్ డీటెయిల్ మీ యొక్క ఫుల్ అడ్రస్ ఉండు, కరెంట్ సిటీ, మీ ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ మాత్రం నింపండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా డాక్యుమెంట్స్ ఏంటి ఏంటంటే పాన్ కార్డ్ అయినా ఆధార్ కార్డు డాక్యుమెంట్స్ అవసరం ఉంటుంది. అదేవిధంగా చూడండి ఒకసారి మొబైల్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేశాను, డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఆధార్లో ఏ విధంగా ఉందో మీ లొకాలిటీ, అదేవిధంగా మీ విలేజ్ హౌస్ నెంబర్, అదేవిధంగా మీ మండల్ డిస్ట్రిక్ట్, అదేవిధంగా మీ యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చూస్తున్న స్క్రీన్ పైన ఆ విధంగా ఎంటర్ చేయండి. మీ యొక్క స్టేట్, ఎడ్యుకేషన్ టైప్, మీరు ఒకవేళ గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినట్టయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్, అదేవిధంగా ఇంటర్మీడియట్ అయితే ఉన్నట్టయితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, దాని విధంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదర్ డీటెయిల్స్ చూడండి, ఆర్ యూ అప్లయింగ్ ఫర్ అన్, ఎప్పుడైనా అప్లై చేశారా, ఆర్ యూ అప్లయింగ్ ఫర్ అన్ అసోసియేటివ్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఒకవేళ అప్లై చేసుకుంటే అప్లై అని పెట్టండి, ఎస్ అని ఉంటండి. ఇన్ ఆర్డర్ టు మీట్ అవర్ కస్టమర్ నీడ్స్ డ్యూరింగ్ పీక్ సీజన్ వుడ్ యూ లైక్ విల్లింగ్ టు వర్క్ ఓవర్ టైం వర్క్ చేస్తారా, ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెట్టినట్టయితే వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకోవడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్, ఎస్ అని పెట్టండి. దాని కూడా ఆర్ యూ విల్లింగ్ టు డూ జాబ్ ఇన్ ఎనీ టైం అని ఉంది, ఎస్ అని పెట్టండి. డూ యూ హ్యావ్ ఏ వైర్డ్ ఇంటర్నెట్ కనెక్ట్ టు వర్క్ ఫ్రమ్ హోమ్, అంటే వైఫై అని ఉందని అడుగుతున్నా, ఎస్ అని పెట్టండి. డూ యూ హ్యావ్ ఎన్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అని ఉంది, ఎస్ అని టైప్ చేయండి. అదేవిధంగా హ్యావ్ యూ ఎవర్ ఎంప్లాయిడ్ అట్ అమెజాన్, నో అని పెట్టండి. ఇదే ఫస్ట్ టైం అయితే ఎస్ అని పెట్టండి.
డూ హ్యావ్ పాన్ కార్డ్ అని ఉంది, ఎస్ అని పెట్టండి. అదేవిధంగా ఎస్ అయినట్టే వాళ్ళు పాన్ నెంబర్ అడగడం జరుగుతుంది. ఆధార్ కార్డ్ అయితే ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఉన్నట్టయితే డూ యూ హ్యావ్ ఆధార్ కార్డ్ అంటే ఎస్ అని నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది స్కాన్ చేసింది, కంప్లీట్ చేసింది, అప్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా క్యాప్చా ఉంటుంది, క్యాప్చా అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్టయితే తండ్రి 25K వరకు రావడానికి ఆస్కారం ఉంది. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.